అగ్రరాజ్యం బానిస పాలన నుంచి విముక్తి పొందిన రోజు జూలై 4. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం చేతి నుంచి బయటపడి 247 సంవత్సరాలు జరుపుకున్న సందర్భంగా అమెరికాలో ఈరోజు సంబరాలు చేసుకుంటారు. బ్రిటిష్ పాలనలో ఎన్నో ఏళ్ళు అణచివేతకు గురైన తర్వాత అమెరికా 1776 జూలై 4 స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. నిజానికి అమెరికా జూలై 4 సంపూర్ణ స్వాతంత్రం పొందినప్పటికీ ఈ ప్రక్రియ జరగడానికి 2 రోజుల క్రితం అనగా జూలై 2 కాంటినెంటల్ కాంగ్రెస్ స్వాతంత్రాన్ని ప్రకటించేందుకు ఓటింగ్ నిర్వహించింది. ఆ రోజున దాదాపు 12 అమెరికా కాలనీలు అధికారికంగా బ్రిటిష్ పాలన నుంచి విడిపోవాలని దృఢంగా నిశ్చయించుకున్నాయి. కానీ మొత్తంగా అధికారికంగా స్వాతంత్రం పొందింది మాత్రం 4వ తేదీ. అప్పటి నుంచి అదే రోజున స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకలు 1901 తొలిసారిగా వైట్ హౌస్లో ఘనంగా జరిగాయి. బాణసంచ కాల్పులు, క్రీడలు, తుపాకులు, వందనాలు, ఫైరింగ్ మొదలగు మాటలతో అమెరికాలో నలుమూలలా ఉన్న ప్రజలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ప్రస్తుతం అమెరికా 247 స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈరోజు కవాతులు, ప్రదర్శన, బాణసంచ కాల్పులు, కార్నివాళ్లు తదితరులతో అమెరికాలో పండుగ చేసుకుంటున్నారు. ఇంగ్లీష్ భాషలో మనకు బాగా తెలిసిన మొట్టమొదటి వాక్యాలలో ఒకటి కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా. భారతదేశానికి రావడానికి యూరోప్ నుంచి బయలుదేరినప్పుడు అతను అనుకోకుండా అమెరికాకు చేరుకున్నాడని చెప్తారు. కొలంబస్ తన దేశస్థులకు అమెరికా గురించి చెప్పినప్పుడు ఆ దేశం స్వాధీనం కోసం చాలా దేశాల మధ్య పోరాటం జరిగింది. అయితే బ్రిటిష్ వారు అత్యధిక సంఖ్యలో అక్కడికి చేరుకుని అమెరికాను స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఆయుధాలు కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికా కూడా చాలా ఏళ్ళు బ్రిటిష్ వారికి బానిసగా ఉంది. కొన్ని సంవత్సరాలు తీవ్రమైన పోరాటం తర్వాత బానిస సంఖ్యలు తెంచుకుంది. జూలై 4, 1977 మొట్టమొదటిసారిగా తుపాకీల గౌరవ వందనాలతో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. బాణసంచ కాల్చడం ద్వారా ఈ రోజు మొదలైంది. 1901 వైట్ హౌస్ అధికారికంగా జూలై 4 స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించింది. అమెరికా స్వాతంత్రం కోసం పోరాడిన జనరల్ జార్జ్ వాషింగ్టన్ అమెరికాకు మొదటి అధ్యక్షుడయ్యారు. జూలై 4 సునీల్ గవాస్కర్ తన 115వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ని ఎడ్జ్ బాస్టన్లో జరుపుకున్నారు. సునీల్ మనోహర్ గవాస్కర్ ముంబైలో జూలై 10, 1949 జన్మించారు. భారత క్రికెట్ చరిత్రలో గొప్ప ఓపెనింగ్ బ్యాట్స్మెన్లో కొన్ని. టెస్టుల్లో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 2005 డిసెంబర్లో సచిన్ టెండూల్కర్ చేత బద్దలు కొట్టుకోబడే వరకు 20 సంవత్సరాల పాటు అతను 36వ టెస్ట్ సెంచరీల ప్రపంచ రికార్డును కలిగి ఉన్నారు. గవాస్కర్ గొప్ప ఫాస్ట్ బౌలర్గా గుర్తుండిపోతాడు. శక్తివంతమైన వెస్టిండీస్ బౌలర్లపై 65.45 సగటును కొనసాగించాడు. స్వాతంత్ర దినోత్సవాన్ని జూలై 4వ తేదీని అని కూడా పిలుస్తాం. దీన్ని యునైటెడ్ స్టేట్స్లో ముఖ్యంగా సెలవు దినం. జూలై 4, 1776 స్వాతంత్ర ప్రకటనను ఆమోదించిన జ్ఞాపకార్థం ఇది యునైటెడ్ స్టేట్స్ బ్రిటిష్ పాలన నుంచి విడిపోయిన స్వతంత్ర దేశంగా స్థాపించింది. జూలై 4, 1884 ఫ్రాన్స్ యునైటెడ్ స్టేట్స్ ఒక అద్భుతమైన పుట్టినరోజు బహుమతిని అందించింది, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. దాని పీఠం లేకుండా ఇది 15 అంతస్తుల భవనంలా పొడవుగా ఉంది. యునైటెడ్ స్టేట్స్కు ప్రాతినిధ్యం వహించింది. అయితే న్యూయార్క్ హార్బర్లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి లిబర్టీ విగ్రహాన్ని ఫ్రాన్స్లో నిర్మించారు. ఈ విగ్రహాన్ని యుఎస్కు సమర్పించారు. వేరు చేసి డబ్బాలలో అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా రవాణా చేశారు. యుఎస్లో పునర్నిర్మించారు. ఇది అమెరికన్ ప్రజలకు ఫ్రాన్స్ యొక్క బహుమతి. జూలై 10 ది ఫైట్ ఆఫ్ ది సెంచరీగా బిల్ చేయబడిన దానిలో నల్లజాతీయుల ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ జాక్ జాన్సన్ నెవేడా రెనోలో వైట్ మాజీ ఛాంప్ జేమ్స్ జే జెఫ్రిన్ను ఓడించాడు. 1912 న్యూ మెక్సికో రాష్ట్ర హోదాను గుర్తిస్తూ 48 నక్షత్రాల అమెరికన్ జెండాను ఆమోదించారు. న్యూయార్క్లోని కార్నింగ్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 1939 న్యూయార్క్ యున్కీస్కు చెందిన గెహ్రిక్ తన ప్రసిద్ధ వీడ్కోలు ప్రసంగాన్ని అందించాడు. అందులో అతను తనను తాను భూమిపై అత్యంత అదృష్టవంతుడని పిలిచాడు. 1995 స్పేస్ షటిల్ అట్లాంటిస్ రష్యన్ స్పేస్ స్టేషన్ మీర్ కక్షలో 5 రోజులు కలిసి డాక్ చేసిన తర్వాత విడిపోయాయి. 2009 సెరెనా విలియమ్స్ తన 3వ వింబుల్డన్ టైటిల్, 11వ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్షిప్ కోసం తన పెద్ద సోదరు వినస్ 7-6, 6-2 తేడాతో ఓడింది. నీనా గుప్తా ఒక భారతీయ సినిమా టెలివిజన్ నటి, దర్శకురాలు, నిర్మాత. 1994 ఓ చక్రి అనే సినిమాలో నటనకు ఉత్తమ సహాయ నటిగా భారతీయ చలన చిత్ర పురస్కారాన్ని పొందింది. ఈమె కమర్షియల్ సినిమాల్లో పాపులర్ నటి అయినప్పటికీ ఆర్బ్ సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుంది. ఈమెది వీకెస్ట్ లింక్
జోర్ ఖడీ కౌన్ వంటి టీవీ క్విజ్ ప్రోగ్రాంలో నిర్వహించింది. ఈమె ఢిల్లీలో 1959 జూన్ 4 జన్మించింది. ఈమె గాంధీ ది డిస్కవరీ, మీర్జా గాలిబ్, ఇన్ కస్టడీ, కాటన్ మేరీ వంటి అంతర్జాతీయ సినిమాల్లో నటించింది. గాంధీ సినిమాలో గాంధీ మేనగోడల పాత్రను పోషించింది. ఈమె మాధురి దీక్షిత్తో కలిసి ఖల్నాయక్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో చోళీకి పిచ్చే క్యా హే జనార్శకమైన పాటలో కనిపిస్తుంది. ఈమె లాజ్వంతి, బజార్, సీతారాం వంటి టెలుగు ఫిలిమ్స్ను నిర్మించింది. బజార్ సీతారాం సినిమాకు 1993లో ఉత్తమ నాన్ ఫీచర్ విభాగం భారతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. అలు సీతారామరాజు భారత స్వాతంత్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. ఇతను జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర ఉద్యమంలో ప్రత్యేక ఆయుధ్యం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలు అర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ల వయసులోనే నిరక్షరాశులు, నిర్పేదలు, అమాయకులు ఆయన అనుచరులతో చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యాన్నే మహాశక్తిని ఢీకొన్నాడు సీతారామరాజు. జన్మదినం 1897 జూలై 4 అనగా హేవళంబి నామ సంవత్సరం ఆషాఢ మాసం శుద్ధ పంచమి 23 గంటల 30 గడియలు మఖా నక్షత్ర యుక్త వృశ్చిక లగ్నం. వారి స్వగ్రామం ఇప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లాలోని మోగల్లో. ఆయన విజయనగరం దగ్గర పాండ్రంగిలో తాత గారైన మదనపాటి శ్రీరామరాజు ఇంట రాజు జన్మించాడు. రాజును ముందుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తర్వాత సీతమ్మ అనే చెల్లెలు సత్యనారాయణ రాజు అనే తమ్ముడు పుట్టారు. గుర్జారీలాల్ నంద భారత జాతీయ రాజకీయ నాయకుడు, ఆర్థికవేత్త. అతను కార్మిక సమస్యలపై ప్రత్యేకంగా కృషి చేసిన వ్యక్తి. అతను 2 పర్యాయాలు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. తొలిసారి 1964లో జవహర్ లాల్ నెహ్రూ మరణం తర్వాత, రెండవసారి 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత ఈ పదవిని అలంకరించాడు. 2 సందర్భాల్లో ఇతను 4 రోజుల్లోపే పదవిలో ఉన్నాడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ ప్రధానమంత్రిగా కొత్త నేత ఎన్నికనే వరకు ఈ 2 సందర్భాల్లో పరిపాలన చేశాడు. 1997లో అతని భారతరత్న పురస్కారం లభించింది. నంద 1898 జూలై 4 బ్రిటిష్ ఇండియాలో అవిభాజ్యత పంజాబ్ ప్రాంతంలో సియోల్కోట్ పంజాబీ హిందూ కుటుంబంలో 1898 జూలై 4 జన్మించాడు. అతను లాహోర్, అమృత్సర్, ఆగ్రా, అలహాబాద్లలో విద్యాభ్యాసం చేశాడు. టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా నిష్క్రమించిన తదుపరి స్థానంలో కొత్త చైర్మన్గా సైరస్ మిస్త్రీ అధికారంగా బాధ్యతలు చేపట్టారు. టాటా గ్రూప్ చైర్మన్గా రతన్ టాటా పదవీ విరమణ తర్వాత 6వ రథసారథిగా 7వ చివరి రోజున పగ్గాలు చేపట్టినట్లు కంపెనీ ఉన్నతాధికారులు వెల్లడించారు. జంషెడ్ జీ నుసర్వాన్ జీ టాటా 1868లో టాటా గ్రూప్ను స్థాపించారు. 50 ఏళ్లకు సంస్థకు సేవలు అందించిన మాజీ చైర్మన్ రతన్ టాటా పదవీకాలం 2012 డిసెంబర్ 28 ముగిసింది. సైరస్ పల్లోంజీ మిస్త్రి 1968 జూలై 4 జన్మించారు. ఇదిలా ఉండగా షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి చెందిన సైరస్ మిస్త్రి 2006లో టాటా గ్రూప్ బోర్డులో చేరారు. టాటా గ్రూప్ హోల్డింగ్ సంస్థ టాటా సన్స్లో పల్లోంజీ కుటుంబానికి 18% వాటా ఉంది. రతన్ టాటా తర్వాత చైర్మన్ పదవిలో ఎవరిని కూర్చోబెట్టాలా అని చాలా పెద్ద కసరత్తే జరిగింది. ప్రతిభ సిన్హా హిందీ భాష చిత్రాల్లో పనిచేస్తున్న ఒక మాజీ భారతీయ నటి. మాలా సిన్హా కుమార్తె. ఆమె 1992 చిత్రం మెహబూబ్ మేరే మెహబూబ్స్లో సుజోయ్ ముఖర్జీ సరసన తన సినీ రంగ ప్రవేశం చేసింది. 2000లో నటనకు స్వస్తే చెప్పింది. ప్రతిభ సిన్హా 4 జూలై 1969 కోల్కతాలో పుట్టారు.